ఆదివారం విజిలెన్స్ డీజీ ఆదేశాల మేరకు నగరంలో చేపల మార్కెట్ తో పాటు పలు ప్రధాన కూడళ్ల వద్ద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదివారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఏలూరు తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఫిష్ మార్కెట్ తో పాటు చికెన్ మటన్ దుకాణాలు పలు కిరాణా షాపులపై తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు తూనికల యంత్రాలను పరిశీలించారు. ఒక కిలోకి 300 గ్రాములు తగ్గుతుందన్నదాన్ని గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 15 షాపులపై కేసులు నమోదు చేసి మరికొన్ని ప్రాంతాల్లో తూనికల యంత్రాలకు సీల్ లేకపోవడంతో తూనికల యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో పలువురు వ్యాపారస్తులు తూనికల యంత్రాల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. వ్యాపారస్తులు వినియోగదారులపై మోసాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈరోజు విజిలెన్స్ డీజీ గారి ఆదేశాల మేరకు ఏలూరు ఆర్వీ గారు ఆధ్వర్యంలో ఏలూరు పెద్ద మార్కెట్ ఫిష్ మార్కెట్లో తూనికలు కొలతల్లో బరువుల్లో తేడా లేకపోతే వాళ్ళకి లైసెన్సులు లేకపోవటం రకరకాల వల్ల ప్రజలు నష్టపోతారన్న ఉద్దేశంతో ఈరోజు లీగల్ మెట్రాలజీ అధికారులతో సహా ఏలూరు విజిలెన్స్ అధికారులు మేమందరం కలిసి ఈరోజు మార్కెట్లో ప్రతి షాపు తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీ చేసినప్పుడు తూకాల్లో తేడా ఉంది, వాళ్ళకి రెన్యువల్ చేయించుకోవడంలో తేడా ఉంది, రకరకాల తేడాలు ఉంటాయి. దాని మీద 15 షాపుల మీద 15 కేసులు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసి ఆ కాటాలన్నీ సీజ్ చేయడం జరిగింది.